వెల్కమ్ టు శోభా ప్రాపర్టీస్. మనకి ఇంజాపూర్ బస్ స్టాప్ కి అలాగే సాగర్ హైవేకి 100 మీటర్ల దూరంలో ఉన్న ఒక G+1 వెస్ట్ ఫేసింగ్ తో ఉన్న హౌస్ ఫర్ సేల్ కి రావడం జరిగింది. ఈ హౌస్ డైమెన్షన్, ప్రైస్, లొకేషన్ అన్ని కూడా ఈ వీడియోలోనే ఇన్ఫార్మ్ ఇస్తామండి. దయచేసి వీడియో కంప్లీట్ గా చూసి మాకు కాల్ చేయండి. సో అలాగే మీ ప్రాపర్టీస్ ఏమైనా ఉండి సేల్ చేయాలనుకుంటే మాకు సంప్రదించండి. జస్ట్ మనం చాలా తక్కువ ప్రైస్ లో మనం ప్రమోషన్ చేయడం జరుగుతుంది. సో అలాగే ఫస్ట్ టైం కనుక మా ఛానల్ విజిట్ చేస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి ఒక లైక్ చేయండి. టాపిక్లోకి వెళ్తే మనకి ఇంజాపూర్ బస్ స్టాప్కి అలాగే సాగర్ హైవేకి 100 మీటర్ల దూరంలో ఉన్న ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీ వెంచర్స్లో ఈ హౌస్ రావడం జరిగింది. హౌస్ డైమెన్షన్ 30x45 వెస్ట్ ఫేసింగ్తో ఉంటుంది. మనకి హౌస్కి ఆపోజిట్లో మనకి 30 ఫీట్ల రోడ్ ఉంది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, ఎలక్ట్రిసిటీ అన్నీ ఉండడం జరిగింది. కృష్ణా వాటర్ పైప్ లైన్ కూడా ఇవ్వడం జరిగింది చూడండి ఆల్రెడీ. సో ఆల్రెడీ ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీ వెంచర్, చుట్టూ సీసీ కెమెరాలు ఉంటాయి, ఒక హాల్, గేటెడ్ కమ్యూనిటీ హాల్ కూడా ఉంటుంది మనకి. సో హౌస్ ఇన్సైడ్ లో చూసుకుంటే మనకి గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేలోపు ఈ విధంగా ఉంది. ఒక చిన్న కార్ అయితే ఎస్సీ వెహికల్ అయితే పార్క్ చేయొచ్చు, ఒక ఇన్నోవా వెహికల్ అయితే పార్క్ చేసుకోవచ్చు. అంత స్పేసెస్ గా అయితే ఇవ్వడం జరిగింది. రైట్ సైడ్ వెళ్తే పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఉన్నాయి. స్టెప్స్ కి అన్ని కూడా మన కింద అంతా కూడా గ్రానైట్ ఫినిషింగ్ ఇవ్వడం జరిగింది. కొంచెం వర్క్ నడుస్తుంది కాబట్టి కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంటుంది మనకి. సో వెస్ట్ ఫేసింగ్ ఉండడం వల్ల ఇది మనకి వెస్ట్ మెయిన్ డోర్ కూడా కింద గ్రౌండ్ ఫ్లోర్ లో వెస్ట్ లోనే ఇచ్చారు వీళ్ళు. చాలా మంది నార్త్ కి ఇస్తారు కానీ ఇక్కడ వీళ్ళు వెస్ట్ కి ఇచ్చారు నీట్ గా, ఎందుకంటే ఒక సింగిల్ పార్కింగ్ ఉంది కాబట్టి మనకి వెస్ట్ ప్రొవైడ్ చేశారు వీళ్ళు. హౌస్ ఇన్సైడ్ చూసుకుంటే ఇది హాల్. హాల్లో చూసుకోండి మంచి మనకి వైటిష్ లో మార్బుల్స్ ఇచ్చారు వీళ్ళు. సో ఇక్కడ వెంటిలే పర్పస్ లో ఇక్కడ విండో వస్తుంది. ఈ విండోస్ అన్ని కూడా మనకి పీవీసీ విండోస్ వస్తాయి మనకి, విత్ గ్రిల్ ఫిట్టింగ్ ఉంటుంది అన్నమాట. సో పైన ఫాల్ సీలింగ్ వర్క్ అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది మనకి. సో ఇది చూసుకుంటే ఇక్కడ మనకి టీవీ పాయింట్ వస్తుంది. సో హాల్ అయితే చాలా అంటే చాలా స్పేసెస్ గా ఇచ్చారు. హాల్ ఒకటి హాల్ ఇచ్చారు, అంటే ఒకటే రూమ్ లాగా ఇచ్చారు చాలా స్పేసెస్ గా. ఇది డైనింగ్ ఏరియా, అండ్ డైనింగ్ ఏరియాతో ఇట్లా చూసుకుంటే మనకి కిచెన్ వస్తుంది. ఇది మన కిచెన్. కిచెన్ లో ఏంటంటే చిన్నగా ఇక్కడ పూజా రూమ్ ప్రొవైడ్ చేశారు వీళ్ళు. ఇది మన కిచెన్. అలాగే మళ్ళీ మనం కిచెన్ నుంచి చూసుకొని ఇలా బయటకు వస్తే ఈ డోర్ ఉంటుంది. ఇక్కడ నుంచి మనము హౌస్ కి అయితే చుట్టూ సెట్ బ్యాక్ అయితే ఇవ్వడం జరిగింది మనకి. లాస్ట్ లో కూడా ఒక చిన్న వాష్ పాయింట్ ఇవ్వడం జరిగింది. అండ్ హౌస్ కి అయితే చుట్టూ సెట్ బ్యాక్ అయితే నీట్ గా ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ చూసుకుంటే ఇది బోర్ పాయింట్ మనకి. ఇది బోర్ వచ్చేసి మనకి 350 ఫీట్ల వరకు బోర్ వేశారు, మంచి వాటర్ స్టోరేజ్. సో ఇది ఇలా వెళ్తే మళ్ళీ మనం మెయిన్ డోర్కి వెళ్ళొచ్చు. సో ఇక్కడ వాటర్ స్టోరేజ్ చేసుకోవడానికి 6000 లీటర్ల కెపాసిటీ గల వాటర్ స్టోర్ చేసుకోవడానికి సంపు కూడా ఇవ్వడం జరిగింది వీళ్ళు. సో ఇది గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేలోపు ఈ విధంగా ఉంది. మళ్ళీ మనకి ఒకసారి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి చూద్దాం ఇంకా ఎలా ఉంది ఏంటి అనేది. సో మనకి ఫస్ట్ ఫ్లోర్కి వచ్చామండి. ఫస్ట్ ఫ్లోర్ లో మనకి మెయిన్ డోర్ వచ్చేసి ఇలా ఉంది. ఇప్పుడు మెయిన్ డోర్ ఫిట్ కాలే, చౌకోట్ ఒక్కటి ఫిట్ అవుతుంది. సో కొంచెం చిన్న చిన్న పనులు ఉన్నాయి మనకి. సో మనకి ఇక్కడ మెయిన్ డోర్ నుంచి చూసుకుంటే ఇక్కడ మనకి టెప్పర్ గ్లాస్ వస్తుంది ఈ ఏరియాలో. సో మనకి హౌస్ ఇన్సైడ్ లో చూసుకుంటే గ్రౌండ్ ఫ్లోర్ తో కంపేర్ చేసుకుంటే ఫస్ట్ ఫ్లోర్ అనేది కొంచెం స్పేసెస్ గా ఉంటుంది. కింద కార్ పార్కింగ్ అనేది ఏదైతే ఉందో అది మనకి పైన యాడ్ అవుతుంది అన్నమాట. సో ఇది హాల్లో మనకి ఇక్కడ మనకి టీవీ యూనిట్ వస్తుంది. ఇది చూసుకుంటే వెంటిలేటర్ పర్పస్ లో ఇక్కడ ఒక విండో. అండ్ రైట్ సైడ్ వెళ్తే ఇక్కడ కామన్ వాష్రూమ్ ఇచ్చారు వీళ్ళు. అండ్ అట్లాగే ఒక చిన్న వాష్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది మళ్ళీ మనకి. సో ఇది కామన్ వాష్రూమ్ ఏరియా. అండ్ ఇటు చూసుకుంటే ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఏరియా. అండ్ ఇటు చూసుకుంటే ఇది మాస్టర్ బెడ్రూమ్ ఏరియా. సో మాస్టర్ బెడ్రూమ్ ఏరియా వచ్చేలోపు చాలా అంటే బాగానే ఇచ్చారు స్పేసెస్ గా మీకు. ఈ బెడ్రూమ్ సైజెస్, హాల్ సైజెస్ అన్ని కూడా నేను కింద వీళ్ళు డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను, చూడొచ్చు. సో ఇది చూసుకుంటే మళ్ళీ మనకి ఈ అటాచ్ బాత్రూమ్ ఉంటుంది ఈ బెడ్రూమ్కి వచ్చేలోపు. సో ఇటు వెళ్తే మళ్ళీ మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ ఏరియా వస్తుంది. ఇది మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ ఏరియా. సో ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఏరియా. సో ఫాల్ సీలింగ్ కూడా కంప్లీట్ అయింది, ఎలక్ట్రిసిటీ కంప్లీట్ అయింది. జస్ట్ మనకి మెయిన్ డోర్స్ అండ్ డోర్స్ ఒకటి అండ్ విండోస్ ఒకటి మనం ఫిట్ కావాల్సి ఉంది. అండ్ వెలివేషన్ వరకు ఒకటి నడుస్తుంది అన్నమాట మనకి. సో హాల్ నుంచి ఇలా బ్యాక్ వస్తే మనకి ఇది డైనింగ్ ఏరియా. డైనింగ్ ఏరియా అయితే చాలా అంటే చాలా స్పేసెస్ గా ఇచ్చారు మంచిగా. సో ఇక్కడ నుంచి డైనింగ్ ఏరియా నుంచి ఇలా వెళ్తే మళ్ళీ మనకి కిచెన్ అండ్ పూజా రూమ్ ఉంటుంది. పూజా రూమ్ ఏంటంటే సపరేట్ గా ఇవ్వడం జరిగింది. చౌకట్ ఫిట్ చేసి మళ్ళీ డోర్ ఇస్తారు వీళ్ళు. సో కిచెన్ లో మనకి టైల్స్ కూడా ఇచ్చారు, 2x2 టైల్ వైటిష్ లో టైల్స్ కూడా ప్రొవైడ్ చేశారు నీట్ గా మనకి. సో ఇది మన కిచెన్. కిచెన్ నుంచి ఇలా వస్తే మళ్ళీ మనకి హౌస్ కి అయితే పైన కూడా మళ్ళీ ఇక్కడ కూడా వాష్ పాయింట్ ఇవ్వడం జరిగింది. ఈ లాస్ట్ లో ఇక్కడ వాష్ పాయింట్ వస్తుంది మనకి. సో అలా ఒక్కసారి మరొకసారి హౌస్ డైమెన్షన్, లొకేషన్ కనుక చూసుకుంటే ఇంజాపూర్ బస్ స్టాప్ కి అలాగే సాగర్ హైవేకి 100 మీటర్లో ఉంటుంది. ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీ వెంచర్స్, చుట్టూ ఇల్లులు ఉన్నాయి, ఇళ్ల మధ్యలోనే ఉంటుంది. ఇంటి ముందు 30 ఫీట్ల సీసీ రోడ్డు, ఈ కాలనీలో సీసీ ఫుటేజ్ ఉంటుంది, ఒక కమిటీ హాల్ కూడా ఉండడం జరిగింది.
అలాగే ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ కి 9 కిలోమీటర్లు ఉంటుంది. ఇటు హైత్నగర్ విజయవాడ బస్ స్టాప్ కి 5 కిలోమీటర్ దూరంలో ఉన్న హౌస్ ప్రైస్ కనుక చూసుకుంటే 1,37 లక్షల రూపాయలు చెప్తున్నారు. నెగోషియబుల్ ఉంది, దీంట్లో 80% మీకు ఎలిజిబుల్ ఉంటే 80% లోన్ కూడా మనకు అందుబాటులో ఉంది. రిక్వైర్మెంట్ ఉంటే పైన నెంబర్ కి ఒకసారి కాల్ చేయండి. అండ్ అలా వెళ్లే ముందు ఛానల్ ను ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.